మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కియా కార్ల పరిశ్రమతో పాటు ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు. కియా దాని అనుబంధ పరిశ్రమలు దాదాపు 30 వరకు ఉన్నాయి. అదే కాకుండా మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరికొన్ని పరిశ్రమలు ముందుకు వచ్చాయి. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద అంతర్జాతీయ గ్రోబ్ సంస్థ నూతన యంత్ర విడిభాగాల తయారీ సంస్థ ప్రారంభించారు. సోమవారం గ్రోబ్ గ్రూప్ సంస్థ యజమానులు క్రిస్టియన్ గ్రోబ్, జర్మన్ వాక్ మిల్లర్, వుల్ఫామ్ వెబర్, క్రిస్టియన్ మిల్లర్ తదితర గ్రూప్ అధినేతలతో కలిసి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా గ్రోబ్ సంస్థకు జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, యూకే, చైనా దేశాలలో సంస్థలు ఉన్నాయని, ఆరవ సంస్థగా ఇండియాలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ అధికారులు తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ కల్పన లభిస్తుందని సంస్థ యజమాని పేర్కొన్నారు. సుమారు 176 కోట్ల రూపాయలతో సంస్థలు నెలకొల్పామని మరియు 500 కోట్ల రూపాయలతో సంస్థను మరింత అభివృద్ధి చేస్తామని నాయుడు తెలిపారు. ఈ సంస్థ యందు కార్లు, మెడికల్ విభాగాలు మరియు ఇంజిన్ అంతర్గత విడిభాగాలు 15 రకాలు తయారవుతాయని వారు తెలిపారు. To kindly talk a few words, and I'm sure you guys are ready to explain. Karoti kalyanam arogyam dana sampada shatru buddhi vixis, and let the board members and the entire team is absolutely for your cause, so please do clap. Please do put your hands together.